ముందుగా దేవునామానికి వందనాలు. ఈటీవీ వీక్షిస్తున్న ప్రజలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమనామకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, విత్తబడైన వాక్యం అందిస్తున్నప్పుడు ప్రభా, నీ ప్రజలకు, నీ బిడ్డలకి, నీ గొర్రెలకు నాన్న నీకు కావలసిన ఆత్మీయ ఆహారం మరి దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యజానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 2:3 గలీలులో కానాను ఊరిలో ఒక వివాహం జరిగిన యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంను పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ చూసుకుంటే ప్రిలారా, యేసు ప్రభువారు ఆయన తల్లిగారు మరి శిష్యులందరూ కలిసి ఒక కానాని ఊరికి మరి వెళ్ళి ఉన్నారు. అంటే అక్కడ పెండ్లి వివాహానికి పిలువబడి ఉన్నారు. వీరు కూడా విందులో ఉన్నారు. కాబట్టి అక్కడ తల్లిగారు అంటున్నారు, కానా విందులో ద్రాక్షారసం అయిపోయినది అని యేసు ప్రభువారిని పిలవమని శిష్యులతో చెబుతున్నారు. వాళ్ళ అమ్మగారు చెబుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కానా విందులో నీటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లి చెప్పుచున్నప్పుడు తల్లిని అంటున్నాడు, నాతో నీకేం పని కదా. దేవుడు మనకి కూడా సమయము ఇస్తాడు ప్రియులారా. మరి కార్యము జరగాలి అంటే తొందరపడిపోతే మనకి కార్యం జరగదండి. అక్కడ చూసుకున్నట్లయితే నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని సమయం వచ్చినప్పుడు అది ఏ కార్యమైనా మరి దేవుడు ఎంతగానో సఫలపరుచుతాడు ప్రియులారా. ఇక్కడ తల్లిని పరిచారకులు చెప్పుచున్నప్పుడు ఆయన చెప్పింది చెయ్యుడి అని అంది అమ్మగారు. మరి అలాగే అక్కడ కానా విందులో నీటి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పి అక్కడ హిందు ప్రధానికి తెలియదండి. కానీ ఇక్కడ అయిపోయినప్పుడు ఇక్కడ అంటున్నారు, ఆయన తల్లి పరిచారకులను చూచి మీతో చెప్పినది చెయ్యుడి. అంటే ఏమన్నారు, నీతో చెప్పింది చెయ్యుడి, బాబు ఏం చెప్పాడో అది చేయమని చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యూదులు శుద్ధీకరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుపొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసిన కానీ విందు ప్రధానికి తెలియకపోయిను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఆశ్చర్యకరుడని ఆయనకు అందుకే పేరు. ఆలోచనకర్తని ఆయనకు అందుకే పేరు. నిచ్చుడుగు తండ్రిని ఆయనకు అందుకే పేరు ప్రియులారా. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యము చేసి ఉన్నారు. చూడండి, అక్కడ విందు ప్రధానికి కూడా తెలియదంటండి. యేసు ప్రభు వారు అక్కడ 6 రాతి బాణాలను నింపినట్లుగా వాక్యలేఖనం మనకు సెలవిచ్చి ఉన్నారు. మరి 6 రాతి బాణాలను వాటర్తో నింపేశారు. కానీ ప్రభు వారు ఆశ్చర్యక్రియగా అద్భుత కార్యముగా ఆయన సమయం రానప్పుడు చేయలేదు, ఆయన సమయం వచ్చింది, ఆయన రాతి బాణాలని నింపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒకవేళ నీ జీవితంలో కూడా ఒక అద్భుత కార్యము జరగాలని ఎదురు చూస్తున్నావేమో, నీ కుమార్తెకి వివాహం కాలేదేమో, ఒకవేళ వివాహం కావట్లేదని నువ్వు ఎంతగానో బాధపడుచున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో ప్రియులారా, దేవుడు కానా విందులో చేసినటువంటి అద్భుత కార్యము నీ కుటుంబంలో చేస్తాడు ప్రియులారా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావా వివాహం కాలేదని? ఎన్ని రోజుల నుంచో సంబంధాలు చూస్తున్నారా, ఎక్కడ కుదరట్లేదా? నువ్వు అందుకే బాధపడుచున్నావా? ప్రభువును గోజాడుతున్నావా? ప్రియులారా, దేవుడు వారికి చేసిన అద్భుతం మీకు కూడా చేస్తాడు. అక్కడ ఎంత గొప్ప కార్యం చేశాడు, అక్కడ ఉన్న ప్రధానికే తెలియదు, కానీ అక్కడ ఉన్న పక్కన వారికే తెలుసును. కానీ మరి ఎవరికి కూడా తెలియదు. దేవుడు కార్యం చేయాలి అంటే ఎవరికి తెలియకోకుండా అద్భుత రీతిగా నీ కుటుంబంలో కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రధానికి తెలియకపోయాను, గనుక ద్రాక్షారసము ఆ నీళ్లను రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్ల కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తునిగా ఉన్నప్పుడు జబ్బురసం పోయెను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని ఆయనతో చెప్పారు. చూడండి ప్రిల్లారా,
అక్కడ అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళినప్పుడు మంచి ద్రాక్షరసం పోయలేదు, జబ్బు ద్రాక్షరసం పోశారు, ఇప్పుడైతే మంచి ద్రాక్షరసం పోశారని చెప్తున్నాడు. చూడండి ప్రభువారు చేసినటువంటి అద్భుత కార్యం, ఆయన హస్తము పెట్టగా అదేమైందండి, మంచి ద్రాక్షరసముగా మార్చిపడింది. ఈ రోజున ఒకవేళ నీ హృదయము కూడా ఆ రీతిగా ఉందేమో, ఒకవేళ నీ హృదయము కూడా చెడిపోయిన రీతిలో ఉందేమో, నీవు మారు మనసు పొందక ఉన్నావేమో, రక్షణ లేకుండా ఉన్నావేమో, యేసు క్రీస్తు వారిని నీవు దర్శించినప్పుడు, ప్రభువారు నీ సొంత రక్షుడిగా అంగీకరించినప్పుడు నీ హృదయాన్ని కూడా దేవుడు అలాగే తేటపరుస్తాడు. ప్రియులారా చూడండి మంచి ద్రాక్షరసము అక్కడ ఉన్నది. అలాగే దేవుడు మనలో కూడా పాతవి గతించును సమస్తము కొరతవైన అన్నాడు. మనలో కూడా పాత తిత్తును దేవుడు తీసేస్తాడు, కొత్త తిత్తును మనకి ఏర్పాటు చేస్తాడు. ప్రియులారా నీ పాతగా చనిపోతావు కానీ కొత్తగా జన్మిస్తావు. కాబట్టి ఇక్కడ నీటి ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నీ కుటుంబంలో కూడా ఒక మారాన్ని మధురంగా చేయగలను సమర్థుడు శక్తిమంతుడు. ఈ రోజున నీ కుటుంబంలో మారా అని చేదు ఉందేమో, ఒకవేళ నీ కుటుంబంలో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ దేవుడు అద్భుత రీతిగా ఇక్కడ ఏ రీతిగా అయితే ద్రాక్షరసంని మార్చి ఉన్నాడో అలాగే నీ కుటుంబంలో నీ బిడ్డలను మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ పిల్లలను మార్చబోతున్నాడు, నీ సమస్తాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ప్రియులారా నీటి ద్రాక్షరసంగా మార్చిన దేవుడు మన కుటుంబాలు మన జీవితాలు మనల్ని కూడా దేవుడు మార్చగల శక్తిమంతుడు సమర్థుడు. చూడండి చాలా కూడా అద్భుతం చేసి ఉన్నారు. మరి అక్కడ మంచి అంతకుముందు వాళ్ళు తాగిందంతా మనుషులు చేసింది. హల్లెలూయా. వారు మనుషులు తయారు చేసింది తాగేటప్పటికి వాళ్ళకి ఏమనిపించిందండి, జబ్బు రసంగా అనిపించింది. అది దేవుడు తయారు చేసింది కాబట్టి అది ఎంతో తీపిగా అమృతముగా తేనె కంటే కూడా మధురముగా అద్రాక్షరసం ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన చేసినటువంటి మొదట కానాను ఊరిలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యం అన్నమాట. కాబట్టి దేవుడు అంటున్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన సమయము వచ్చినంత వరకు మనం ప్రార్థన చేయాలి, ఆయన సమయం మనకి ఇచ్చినంత వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా దేవుడు సమయం రాకోకుండా, దేవుడు మన మీద ప్రణాళిక లేకుండా ప్రవ్వా ప్రవ్వాని మనం ఎంత పిలిచినా కూడా దేవుడి కార్యము చేయడండి. దేవుడు చేస్తాడు అంటే ఆయన నిన్ను ఈరోజు ఏర్పరచుకున్నాడంటే నిన్ను ఒక ఉద్దేశం కలిగి ప్రభు ఏర్పరచుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు ఒక ఉద్దేశం కలిగి నిన్ను ఏర్పరచుకుంటాడు. ఎందుకనగా దేవుడు జగత్పునాది వెయ్యకముందే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు విశ్వాసవే కావచ్చు, సేవకుడివే కావచ్చు, ఒకవేళ సువార్త ప్రకటించే వ్యక్తివే కావచ్చు. ప్రియులారా దేవుడు జగత్పునాది వెయ్యకముందే నిన్ను ఏర్పరచుకున్న దేవుడు. నీ విషయంలో కూడా దేవుడు ఒక ద్రాక్షారసంగా అంటే ఒక మారాన్ని కూడా మధురంగా చేసినటువంటి సమయాలు కూడా ఉన్నాయి ప్రభువారు. మరి నీ కుటుంబంలో కూడా ఆ మారా చేదు నీ కుటుంబంలో కూడా ఉందేమో, దేవుడు వాటన్నిటిని తీసి తీపి ద్రాక్షారసంగా మార్చగలిగిన శక్తిమంతుడు సమర్థుడు. చూడండి ఒక సిస్టర్ గారు చెప్తున్నారు, నా కుమారుడు అసలు మారట్లేదు సిస్టర్, అతని హృదయం అంతా కూడా బండ అయిపోయింది, తను ఇంకా మారడు సిస్టర్ అని చెప్తుంది. కానీ అట్ట బండ లాంటి హృదయాన్ని కూడా దేవుడు మెత్తని హృదయాలు చేయగలిగిన సమర్థుడు శక్తిమంతుడు. ప్రియులారా చూడండి ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, ఏ స్థితిలో నీకు మారాని చేదు నీకు ప్రతిసారి ఎదురవుతుందో, నీ కుటుంబంలో కూడా ఇటువంటి ఆశీర్వాదం లేకుండా బాధపడుచున్నావేమో, దేవుడి సమయం వచ్చేసింది, దేవుడి సమయం ఆసన్నమైంది. ప్రియులారా దేవుడు ఇక్కడ చేసింది దేవుడు మీ కుటుంబాల్లో కూడా చేస్తారు. ఒకవేళ మీరు కూడా వివాహాలు కాక బాధపడుచున్నారేమో, మీ కుటుంబాల్లో కూడా వివాహం గురించి సఫరవుతున్నారేమో, ఇంకా అవ్వటం లేదు ఇంకా రావడం లేదని దిగులు చెందుతున్నావు నా కుమారుడా నా కుమార్తె, దేవుడు ఆనాడు కానా ఊరికి వెళ్ళి చేసినటువంటి అద్భుత కార్యం నీ వివాహం కూడా చేయగలిగిన శక్తిమంతుడు సమర్థుడు. నీ విషయంలో కూడా చేస్తాడు. నీకు అనుకున్న రీతిగా, నువ్వు ఊహించిన రీతిగా నీకు గొప్ప సంబంధం తీసుకొచ్చి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి ఒక సిస్టర్గా చాలా కూడా బాధపడుచూ ఉంటారు తరచూ కూడా. ఆమె కుమార్తెకి ఎన్ని రోజులు చూసినా కూడా వివాహం జరగట్లేదంట. ప్రియులారా చాలా కూడా ఆమె మంచి ప్రేయర్ఫుల్, చాలా ప్రార్థన చేస్తుంది. కానీ నేను చెప్పి ఉన్నాను ఒక రోజున, మీకు ఒక సమయం వస్తుంది సిస్టర్, మీరు గొప్ప కార్యం చేస్తారు, ఇంతకంటే కూడా మంచి వరుణ్ణి తీసుకొచ్చి మీరు చేయగలరు అని ధైర్యపరిచాను. ప్రియులారా
మరి ఎందుకనగా మరి చాలా మంది కుంగిపోయిన స్థితిలో ఉంటున్నారు ప్రియులారా. దేవుడు ఇక్కడ ఆ పిండ్లి విందుకు పిలిచారు ప్రభువుని. మరి మీరు కూడా ప్రభువా పెళ్లి వివాహంలో మీరు చేశారు కదా అద్భుత కార్యం, కానాలో చేసినటువంటి అద్భుత కార్యము నా కుటుంబంలో చేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, వారికి చేసిన దేవుడు మీకు చేయడా తప్పకుండా చేస్తాడు. మరి అక్కడ అంటున్నారు జబ్బు రాక్షారసమును తాగించారు, మంచిది మీరు దాచుకున్నారా అని అడుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు చూడండి ఆశ్చర్యకరుడు కదండి. ఆయన చేసిన కార్యాలు ఎవరికి కంటికి కనపడవు, చెవులకు అగోచరము కావండి. మీ విషయంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు ఇప్పుడు వరకు చేసుకుంటూ రావచ్చు, కానీ ఇక మీదటి దేవుడు మీకు అద్భుతము చేయబోతున్నాడు. ఒక ఆశ్చర్య క్రియ, ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇది ఇప్పుడే మొలచను, దీన్ని మీరు ఆలోచింపరా అని దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడి ఉన్నారు. చూడండి ప్రియులారా, నూతన క్రియ చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఒక అద్భుతం కార్యము చేస్తాడు. నీటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. చూడండి ప్రియులారా, వాటరు మరి ప్రార్థన చేయగా మరి ఇక్కడ వాటర్తో ఆయన అద్భుతం చేశాడు. మొదటి సూచక్రియ దేంతో చేశాడండి? వాటర్తోనే చేశాడు. చూడండి ప్రిల్లారా, చాలామందికి నేను ప్రేయర్ చేస్తున్న సమయాన వాటర్ తీసుకుని మీరు గ్లాస్ పట్టుకుని ఉంచండి ప్రిల్లారా, నేను ప్రార్థన చేస్తానన్నప్పుడు వాళ్ళు గ్లాస్తో వాటర్ పట్టుకుని ఉంచుంటున్నారు. మరి ప్రార్థన చేయగా నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ రోజున ఆ వాటర్ అనాట్ చేయండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తున్నాడు ప్రియులారా. ఆ వాటర్ తాగిన వెంటనే అనారోగ్యం కలవారికి స్వస్థత విడుదల దేవుడు దయచేస్తున్నాడు ప్రియులారా. మరి ఎంత అద్భుత కార్యం చూడండి. దేవుడికి అసాధ్యమైనది లేదు, సర్వము సమస్తము సాధ్యము. కాబట్టి ఇక్కడ అమ్మ నాతో నీకేం పని అన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకన్నాడో తెలుసా అసలు ఆ మాట? ఆయన దేవుని సంబంధి, అంటే ఈ లోకం మనుషులు చెప్తే ఆయన చేయడండి. ఎందుకనగా అదితీయ కుమారుడు తన తండ్రి, మరి గుడిపాశాన కూర్చున్నటువంటి అదితీయ కుమారుడు కదండి యేసుక్రీస్తు వారు, తన తండ్రి గారు యెహోవా గారు చెప్పి సెలవు ఇవ్వాలండి. ఆయన మాట మాత్రం సెలవిచ్చినప్పుడు ఆయన ప్రతి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చూసుకున్నట్లయితే తండ్రి చిత్తానుసారమే నడుచుకున్నట్లుగా రాయబడింది. తండ్రి చెప్పినప్పుడే, తండ్రి ఆజ్ఞ వచ్చినప్పుడే ఏ సూచక్రియ అయినా ఆయన చేసి ఉన్నాడు. అందుకే మనము తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. కాబట్టి త్రియేక నామం బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు. చూడండి, తన సొంత తల్లి అయినప్పటికీ కూడా ఎలా తల్లి, ఈ భూమి మీద ఆయనకి శరీరధారిగా తల్లి అంతే, ఆత్మానుసారంగా ఆమె తల్లి కాదు, ఆత్మానుసారంగా ప్రభువు ఆయన తండ్రి గారే ఆయనకి. ఎందుకంటే యజమానుడి మాట వింటాడు అనమాట. ఇక్కడ తల్లిగారిని అంటున్నాడు, అమ్మ నాతో నీకేం పని, ఇప్పుడు నా సమయం రాలేదన్నాడు. హల్లెలూయా. ఆ సమయం ఏంటో తెలుసా? పరలోకము నుండి వచ్చే పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుండి వచ్చిన ఆ పిలుపు కోసం ఎదురు చూశాడు. మనము కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చే పిలుపు కోసం మనం ఎదురు చూడాలి ప్రియులారా. దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలా. మనుషులది కాదండి, మనుషులు ఏదో పెడతారు, మనుషులు ఏదో చూస్తారు, మనుషుల కోసం మనం ఆధారపడకూడదండి. వీళ్ళు వచ్చి సహాయం చేస్తారు, వాళ్ళు వచ్చి సహాయం చేస్తారు కాదు, దేవుని సహాయం కోసం మనం ఎదురు చూడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి కానా విందులో నీటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదంతో నింపబోతున్నాడు, గొప్ప మేలుతో నింపబోతున్నాడు. ఆ రాతి బాణలు అంటే ఆరు రాతి బాణలు నింపి ఉన్నాడు. ఇదిగో నీ హృదయం అనే బాణల్లో, నీ హృదయం అనే ఆ యొక్క కఠినమైన హృదయాల్లో దేవుడు జీవ జలపు ఊటల్ని దేవుడు నింపబోతున్నాడు యేసు నామమున. కాబట్టి ఆ జలముతో మనల్ని శుద్ధీకరించబోతున్నాడు. ఆ జలములతో మన పాపాలు కడిగి వేశారు. చూడండి, నీటిని ఎన్ని చోట్ల దేవుడు వాడుకున్నాడో ప్రియులారా. మరి బాప్తిజం తీసుకుంటున్నామంటే మనం నీటి ద్వారానే తీసుకుంటున్నాం మరి కదా. పాప క్షమాపణ, మనము మారు మనసు రక్షణ పొందినప్పుడు మనకు బాప్తిజం ఇస్తారు, అది కూడా వాటర్తోనే ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కూడా వాటర్ని దేవుడు ఉపయోగించారు. ఎందుకంటే మొదట సూచక క్రియ వాటర్తోనే చేసి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, విశ్వాసం కలిగి మనమైన గ్లాస్ నీళ్ళు తీసుకుని ప్రార్థన చేసుకుని తాగినప్పుడు దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు ప్రియులారా. ఒకవేళ ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ బాధతో నువ్వు ఉన్నావో, నీ బిడ్డకి వివాహం కావట్లేదని ఏడుస్తున్నావేమో, బాధలు పడుతున్నావేమో, నీ కొడుకు వివాహం జరగట్లేదని బాధపడుచున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, ప్రియులారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీటి ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఇక్కడ ఈ పెండ్లు విందులు ఎందుకు చేశాడు ప్రియులారా? దేవుడున్న చోట ఎక్కడ అవమానం జరగదండి. చూడండి, ఒకవేళ
అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయినప్పుడు అక్కడికి వచ్చిన పెండ్లివారు అయ్యో ఇక్కడ అయిపోయిందని చెప్పి అవమాన స్పందన రానియకుండా ప్రభువారు ఏం చేశారు, వివాహం చేసుకున్న అతనికి కూడా తెలియదంటండి ద్రాక్షారసం అయిపోయిందని తెలియదు. మరి యేసు ప్రభువారు ఈ యొక్క సూచక క్రియ చేసింది కూడా వాళ్ళకి తెలియదు. దేవుడికి మహిమ కలుగును గాక. అవును, ఈ రోజున దేవుడు నీ ఇంట్లో కూడా ఉన్నట్లయితే, నీ హృదయంలో కూడా ఉన్నట్లయితే, నీ గృహంలో దేవుని సన్నిధి ఉన్నట్లయితే, దేవుడు కూడా నిన్ను ఎక్కడ కూడా అవమానపరచడండి, ఎక్కడ కూడా సిగ్గుపరచడు ప్రియులారా. ఏ విషయంలో కూడా ప్రభువారు మనం తక్కువగా చేయడు ప్రియులారా. ఆయన ఉన్న ఇల్లు ఎప్పుడు వర్ధిల్లింది, ఆయన ఉన్న స్థలం ఎప్పుడు కూడా ఆశీర్వదించబడింది, ఆయన అడుగుపెట్టే ప్రతి స్థలము కూడా దీవించబడుతుంది యేసు నామమున. కాబట్టి ప్రియులారా, ఎప్పుడు కూడా ఆయన ఉన్న ఇల్లు ఆశీర్వాదంతో దీవెనతో కృపతో ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకునే ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకనగా దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. నీ కార్యం జరగట్లేదని, వివాహాలు జరగట్లేదని బాధపడుతున్నావేమో, ఒకవేళ ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ రోగం తగ్గట్లేదని బాధపడుతున్నావేమో, ఒకవేళ అనారోగ్యంతో ఉండి కృంగిపోతున్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకునే సమస్యలతో సమతమతం అవుతున్నావు ప్రియులారా. ఆనాడు దేవుడు నీటి ద్రాక్షరసం చేసిన దేవుడు, నా గర్భం తెరవట్లేదు, నాకు నీటి బుడుగులు ఉన్నాయి, నా గర్భం తెరవట్లేదు, నాకు ఎన్నో సమస్యలతో ఉన్నాను, ఇరుగులతో ఉన్నాను, నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ చేసినటువంటి సమయం, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఒకవేళ సమయం రాలేదేమో, నువ్వు ఆలోచన చేయి, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు విశ్వాసంతో ఉండు, నిలకడగా ఉండు, దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ఎందుకనగా విశ్వసించిన ఎడల దేవుని మహిమను చూస్తాం ప్రియులారా. విశ్వాసంతో ముందుకెళ్ళాలి ఎప్పుడైనా సరే. ప్రభువా నువ్వు ఇచ్చినా నీకు స్తోత్రం, నువ్వు ఇవ్వకపోయినా నీకే స్తోత్రం అన్నట్లు ఉండాలి. అంతేగాని దేవుని మనుషులు మాట్లాడినట్లుగా అగౌరవపరిచి ప్రభువుని ఎలా పడితే అలా మాట్లాడకూడకూడదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ రాతి బాణలను, ఆరు రాతి బాణలను నింపిరని లేఖనం రాయబడి ఉన్నది. ఆరు రాతి బాణల్లో దేవుడు అద్భుతం చేశాడు. నీ కుటుంబంలో కూడా ఒక అద్భుత రీతిగా కార్యం చేయబోతున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇందు ప్రధానికి తెలియలేదంట. చూడండి ఎంత అవమానస్పందనంగా ఉండిద్దండి అక్కడ స్థలము. కానీ దేవుడున్న ఇంట్లో ఎక్కడ అవమానం రానివ్వదండి. ఒకవేళ నీ కుటుంబంలోనే లేముందేమో, ఒకవేళ ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, చాలా అప్పులైపోయి ఉన్నావా, చాలా బాధల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పులన్నీ కాడి నుంచి నేను చనిపోదామని అనుకుంటున్నావేమో, ఈ టీవీ వీక్షిస్తున్నావేమో, దేవుడు పరిశుద్ధాత్మతో నీతోనే మాట్లాడుచున్నాడు. నీ అప్పుల కాడి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు, నీ శ్రమ నుండి దేవుడు తీసిపోతున్నాడు, నీ దుఃఖము నుండి విడుదల ఇవ్వబోతున్నాడు, నువ్వు వేదన నుండి దేవుడు నీ విడిపించబోతున్నాడు. ఏ బంధకాలతో నువ్వు ఉన్నా సరే, ఏ చిక్కులతో నువ్వు ఉన్నా సరే, ఏ యొక్క పరిస్థితిలో నువ్వు స్థితిగతి శాంతం అయిపోయింది, నేను ఇంకా డెడ్ అయిపోయినా, జీరో అంటున్నావేమో, కానీ దేవుడు నీతోనే మాట్లాడబోతున్నాడు ప్రియులారా. ఇదిగో నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ అదే స్థితిలో నేను కూడా చాలాసార్లు అప్పుల్లో, వేదనలో, రోగాల్లో, అస్వస్థతలతో, అనారోగ్యాలతో కూడా చాలా సమయాలు గడిపాను పిల్లారా. కానీ దేవుడు సమయం వచ్చింది, దేవుడు వాటన్నిటి నుండి తొలగించాడు. నేను కూడా చాలా కూడా అప్పుల స్థితిలో, అనారోగ్యం స్థితిలో, పరిస్థితులు ఎటు తెలుసుకోలేని స్థితిలో, అసలు ఏమైపోతున్నానా, నాకు నేనే ఏమైపోతున్నానా, చనిపోదామన్న స్థితిలో ప్రభువారు నాతో మాట్లాడి ఉన్నారు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపిస్తాను అన్నాడు. కానీ నాకు అనిపించింది ప్రియులారా, ఎప్పుడు విడిపిస్తావు, ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా బాధపడాలి, నేను ఎన్ని రోజులు ఈ బాధను నేను ఓర్చుకోలేను, నాకు ఇంకా చనిపోతే బెటరు అని అనుకునేదాన్ని. కానీ ప్రియులారా అన్నిటి నుండి విడిపించాడు. ఈ రోజున ఈ టీవీ ముందు, మీ ముందు మాట్లాడటానికి నాకు అవకాశం ప్రభు ఇచ్చారు ప్రియులారా. మరి ఎంతగానో ఎంతో లేమి స్థితిలో నుంచి దేవుడు నన్ను పైకి తీసుకొచ్చాడు. మరి ఒక సమయం అనేది ప్రతి మనిషికి అవసరం. ప్రతి సమయంలో, అసమయంలో దేవుడు చేస్తాడు కార్యం. ఎందుకంటే ఆయన సమయం వచ్చినప్పుడే చేస్తాడు. మనం అనుకున్నప్పుడు, మనకు కావాలనుకున్నప్పుడు, లేకపోతే ఇప్పటికిప్పుడు జరిగిపోవాలంటే జరగదు ప్రియులారా. మనం ఆశతో, ఆసక్తితో, ఓర్పు విషయమై అన్నాడు దేవుడు. మరి ఓర్పు కలిగి ఉన్న వారికే దేవుడు ఆ ఓర్పుని, విశ్వాసాన్ని బట్టి వారికి గొప్ప కార్యం వారి కుటుంబంలో చేస్తాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి,
ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. మనము నిదానించి ఉండాలి. మొదటిగా మనలో కోపం తగ్గించుకోవాలి. మనలో ప్రతి ఒక్కటి కూడా తగ్గించుకునే జీవితంతో, తగ్గించుకునే స్వభావంతో మనం ఉంటే ప్రిలారా దేవుడు ఎప్పుడు కూడా మన పక్షాన కార్యము చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు చేస్తాడు. ఒకవేళ నీ బిడ్డకి ఆ గడి రాలేదేమో, ఒకవేళ వివాహం అనే గడి ఇంకా రాలేదేమో, నువ్వు విశ్వసించు, వెయిట్ చేయి, దేవుడి వైపు తేరి చూడు, దేవుడికి ప్రార్థన చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అక్కడ కానవిందులో దేవుడే చక్కగా నిలబడి ఆ కానవిందుని ఏ రీతిగా మరి అక్కడ చక్క మర్యాద పూర్వకంగా ఆ విందు జరిగించాడో, నీకు కూడా నీకు ఒకవేళ భర్త లేక బిడ్డకి పెళ్లి చేయాలనుకుంటున్నావేమో, ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నాననుకుంటున్నావేమో, దేవుడు యజమానిగా నీ పక్షాన ఉంటాడు, యజమానిగా నీ బిడ్డకి పెళ్లి చేస్తాడు. ప్రియులారా, నువ్వు దేని గురించి చింతించొద్దు. ఎప్పుడైనా సరే మనం మన భారములన్నీ కూడా యెహోవా మీద మోపి ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడండి. మరి కాబట్టి ఆయన సమయం వచ్చినప్పుడు నీకు నాకు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకనగా ఆ సమయం నందు ప్రభు కార్యము కాదు, కానీ ఆయన సమయం వచ్చినప్పుడు నీ కుటుంబంలో గొప్ప కార్యము చేస్తాడు. ప్రియులారా, మరి ఇక్కడ కూడా చేసిన తన మహిమను బయలుపరచును, అందువలన ఆయన శిష్యులను ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా ప్రియులారా, ఇక్కడ శిష్యులు ఏం చేశారండి, దేవుడు చేసిన కార్యానికి అక్కడ విశ్వాసం ఉంచారంట. కాబట్టి ఎలా విశ్వాసం ఉంచారు, ఆయన కళ్ళ ముందే నీటి ద్రాక్షారసంగా మార్చాడు కాబట్టి మరి దేవుడు ఎందు కూడా వాళ్ళు చాలా కూడా విశ్వసించారంట. మరి మనము కూడా మనకు ముందుగా చాలా కార్యాలు దేవుడు చేశాడు, మనం ముందుగా కూడా చాలా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ కార్యాలను బట్టి ప్రభువును మనము స్తుతించి గనపరచాలా. హల్లెలూయ, దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితాల్లో కూడా చేసి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, మరి ఎంతగానో మరి దీనులైన పెంటకొప్పులో ఉన్నవారు సైతం లేవనెత్తిన దేవుడు. ఎందుకనగా చాలా చితికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, చాలా కూడా అనారోగ్య కాడి కింద ఉన్నప్పుడు, చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, చాలా కూడా లేమిలో ఉన్నప్పుడు, ప్రియులారా, మా బంధువులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ పట్టించుకున్న వారు ఒక్కళ్ళే, నాజరేడైన యేసు. యేసు మీద నమ్మకం ఉంచినప్పుడు నేను తలగా ఉంచుతా. ఈ వాళ్ళల్లో నువ్వు అదే స్థితిలో తగ్గింపు జీవితంతో నువ్వు ఉన్నావేమో. ఎప్పుడు చూసినా నేను దేవుడు నమ్ముకున్నాను, నేను ఇదే స్థితిలో ఉన్నాను, దేవుడు నాకు ఇంకెప్పుడు చేయడా, నా కార్యం చేయడానికి నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. ప్రియులారా, నీ వాళ్ళల్లో నిన్ను హెచ్చిస్తాడు, నీ వాళ్ళల్లో నిన్ను తలగా ఉంచుతాడు. చూడండి ప్రియులారా, ఒకప్పుడు మా మావాళ్ళే, మరి ఎంతగానో నేను చితికిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఎవరూ కూడా పట్టించుకోలేదు. ఈ రోజున ఈ స్థాయిలో ఈ టీవీ ముందు వీక్షిస్తున్నాను. మరి ఇలాగూ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి చూసి, నేను చేస్తున్నటువంటి పరిచర్యను చూసి, నేను చేస్తున్నటువంటి సావను చూసి, ఈ రోజున వాళ్ళ కళ్ళుకి ఏం తెరిచినాయి అంటే మనోనేత్రాలు తెరవబడినాయి. హల్లెలూయ, ఆహా, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఈమెను ఇంతగా హెచ్చించాడా, దేవుళ్ళో ఉంటే ఇంత ఆశీర్వాదం ఉన్నదా, దేవుని నమ్ముకుంటే దేవుడు ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలడా అని వారికి గ్రహింపు దేవుడు దయచేశాడు. ప్రియులారా, అలాగే మీరు కూడా అదే స్థితిలో ఉన్నారేమో. మరి దేవుడు ఒకనొకప్పుడు మీరు ఎంత తగ్గించు జీవితంతో ఉన్నా మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు యేసు నామమున. దేవుడు సమయం ఇంకా రాలా, దేవుడు సమయం వచ్చినప్పుడు నీ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు. మనలో ఏముండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు కలిగి నిరీక్షణతో ఎదురు చూడాలి. చూడండి ప్రిలారా, ఒకనొకప్పుడు నేను కూడా ఆకలి దప్పులతో బాధపడ్డాను, ఎంతో అనారోగ్యంతో బాధపడ్డాను, ఒక్క పూట తిండి లేక అల్లాడిపోయాను. ఎందుకో తెలుసా, దేవుడు పరీక్ష పెడతాడు. దేవుడు పరీక్ష పెట్టాడు నా సేవలో, నా పిలుపులో. నేను మొదటిగా వచ్చినప్పుడు ఎంతో ఆకలి దప్పులతో ఉన్నాను. మరి ఎంతంటే సేవ కొంచెము, ఇద్దరు ముగ్గురు వచ్చేవారు, కనీసం కానుకలు ఉండే కాదు, కానీ ఆకలితో అలమటిస్తూ ఉండేదాన్ని. కానీ ఒక పూట తిని రెండో పూట అలాగే ఉండేదాన్ని. మరి అలాంటి స్థితి నుంచి దేవుడు ఈరోజు అనేక జన్మలకి తల్లిగా చేశాడు, అనేక బిడ్డలకి ఈ చేత ఆహారం పెడుతున్నాను. హల్లెలూయ, ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా ఇంట్లో భోజనం చేస్తారు. ప్రియులారా, మరి సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, పరిచర్య చేసే బిడ్డలే కానివ్వండి, ఎంతోమందికి ఆహారం పెడుతున్నాను. ఎందుకో తెలుసా, ఒక పూట కోసం నేను ఆహారం తీసుకోవట్లేదు. అప్పుడు మా వాళ్ళందరూ చూసి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుడు నీకేం చేశాడు అని చెప్పి నన్ను అడిగారు. ప్రియులారా, కానీ ఈరోజు చెప్తున్నారు, అనేకులు అక్కడ తిని తృప్తి పొందుతున్నారు. వేస్తున్నాము మన హల్లెలూయా,
దేవుడు సమయం నాకు రాలేదు. అప్పుడు వచ్చినంత వరకు ఓర్పు కలిగి ఉన్నాను ప్రియులారా. చాలా కష్టాలు పడ్డాను, చాలా ఓర్పుగా చాలా కూడా, కానీ నేను ఒకటే చేశాను ప్రియులారా, ప్రభు సన్నిధి ప్రభు పాదాలు నేను విడవలేదు. హల్లెలూయా. అది ఏమైనప్పటికీ నేను చచ్చిపోతే నీ రాజ్యానికి వస్తాను, కానీ నేనంత మాత్రం నిన్ను విడిచిపెట్టనని ప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని ప్రభు సన్నిధిలో నేను అలాగే ఉన్నాను ప్రియులారా. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మూలుగుచ్చు, ఇంటి మీద వంటరు పిచ్చుకు వెళ్ళే మూలుగుచ్చు, ఎంతంటే ఎంత కన్నీళ్ళు విడిచానంటే దుఃఖము మనోవేదన అనుభవించాను ప్రియులారా. నా ఓర్పు విషయమై దేవుడు, నా సమయం ఇంకా వచ్చేసింది, నా కుమార్తె ఇంకా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ప్రియులారా, ఆ యొక్క లేమి ఎందుకు తీసుకొచ్చాడంటే నన్ను శుద్ధ సువర్ణంగా మార్చబడటకు. దేవుడికి స్తోత్రం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించు ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. ఆహా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు. మరి నాయన, వింటున్న బిడ్డలు వీక్షిస్తున్న ప్రజలకు నాయన నీ వాక్యానుసారంగా మాట్లాడి తండ్రి. అవును నాయన, నీ సమయం రానప్పుడు ప్రభా మిమ్మల్ని నా తండ్రి శోధించి నా తండ్రి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయన, మిమ్మల్ని నానాగా అనుకుంటున్నామేమో, దయతో క్షమించి ప్రభా. ఆ బిడ్డలకు ప్రభా మీ సమయం ఆసన్నమైందని ప్రజలతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. అవునయ్యా, నీ సమయం వచ్చినప్పుడు ఎవరినైనా హెచ్చిస్తావు ప్రభా. వీక్షిస్తున్న ప్రజలకు నాయన, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే నాయన బాధలో వేదనలు ఉన్నారో, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నా దేవుడు యేసునామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, సియోను ప్రార్థనా మందిరము జెండా చెట్టు సెంటరు ఎనికేపాడు. మరి మీలో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆ స్థలానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే తప్పకుండా రండి. చాలామంది కూడా టీవీలో వీక్షిస్తున్న వారు కూడా చక్కగా ఆ స్థలానికి వస్తున్నారండి. చక్కగా మరి ఎంతగానో ప్రార్థన చేసుకుని చాలా కార్యాలు, చాలా అద్భుత కార్యాలు అక్కడ చవి చూస్తున్నారు ప్రియులారా. మరి ఫోన్ కాల్స్ చేయండి, ఇబ్బంది అనుకోము, మీ టైంలో అయినా ఎత్తుతాము. అలాగే మీ టీవీ వీక్షిస్తున్న ప్రజల కోసం కూడా 7:30 నుంచి 10 వరకు మా టీం అంతా ప్రార్థన చేస్తున్నామండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మరి అలాగే ఈ టీవీ పరిచర్ కూడా చాలా భారభర్తంగా ఉన్నది కాబట్టి ఈ టీవీ వీక్షిస్తున్న ప్రజలు మీ వంతు సహాయం మేము ఎంతనా అడగమండి. మీకెంత ప్రేరేపిస్తే, మీరు ఎంత చేయగలిగితే అంతవరకే మీరు చేయండి. మా నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ కాల్స్ సంప్రదించండి, మా అకౌంట్ నెంబర్ చెప్తాము. మరి అలాగే ఎవరైతే ఆసక్తి కలిగిన వారు ఉంటే, మరి ఆ స్థలానికి రావాలని మీకు ఆశగా ఉంటే తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాను.